welcome to K9 Sakshi News. ప్రకాశం జిల్లా దర్శి పోలీస్ సర్కిల్ ఆఫీస్ సంవత్సరిక తనిఖీల్లో భాగంగా గుంటూరు రేంజ్ డిఐజి త్రివిక్రమవర్మతో పాటు ఎస్పీ మాలిక్ ఖర్గా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఐజి త్రివిక్రమవర్మ మీడియాతో మాట్లాడుతూ దర్శి పరిధిలోని పోలీస్ స్టేషన్లో కేసులు రివ్యూ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో యాక్సిడెంట్ల నివారణపై దృష్టి పెట్టామని, ప్రమాదాలు జరగకుండా అవగాహన కార్యక్రమాలు, స్పీడ్ బ్రేకర్ల నిర్మాణం లాంటి చర్యల వలన చాలా వరకు యాక్సిడెంట్లు నివారించగలిగామని చెప్పారు. ఈ సందర్భంగా మహిళా పోలీసులతో మాట్లాడుతూ గ్రామాల్లో జరుగుతున్న నేరాలకు అడ్డకట్ట వేయాలి అంటే మహిళా పోలీసుల సహకారం తప్పనిసరి అన్నారు. మహిళా పోలీసులు తమ పరిధిలో జరుగుతున్న సంఘటనలు ముందుగానే పసిగట్టి సంబంధిత అధికారులకు సమాచారం చేరవేస్తే నేర నియంత్రణ మరింత సులభం అవుతుందని చెప్పారు. గుంటూరులో కూడా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో ఇది రెగ్యులర్ ఇదే. సో ఈ ఇన్స్పెక్షన్ దాని ప్రకారం ఈ మూడు పోలీస్ స్టేషన్ సంబంధించి దర్శి, తాళ్ళూరు, తర్వాత ముండమూరు పోలీస్ సంబంధించి కేసెస్ ఏవైతే ఉన్నాయో, గ్రేవ్ కేసెస్, అవన్నీ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. ఏవైతే ఎన్టీపీఎస్ కేసెస్ కానివ్వండి, రేప్ కానివ్వండి, పోక్సో కేసెస్ కానివ్వండి, ఇంపార్టెంట్ కేసెస్ ఏవైతే యూఏలో ఉన్నాయో అవి రివిజన్ చేసి ఆ సీడీ ఫైల్స్ అంటే ఒకసారి చూసి దాంట్లో ఏమైనా తప్పులున్నా గైడ్ చేయడం జరుగుతుంది. ఏదైనా మిస్టేక్స్ ఉంటే పాయింట్ అవుట్ చేసి చెప్పడం జరుగుతుంది. మనం ప్రత్యేకించి మీరు చూస్తుంటే ఈ మధ్యకాలంలో మనము ఈ దృష్టి మనం యాక్సిడెంట్స్ పైన పెట్టడం జరిగింది. మొత్తం రేంజ్ అంతా కూడా హైవే ప్యాట్రోల్ వెహికల్స్ పైన, తర్వాత ఫ్యాటల్ యాక్సిడెంట్స్, నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ దృష్టి పెట్టడం జరిగింది. కాకుండా ఈ రౌడీ షీటర్స్ యాక్టివిటీస్, తర్వాత గ్రేవ్ మర్డర్స్, గ్రేవ్ కేసెస్ ఏమైనా ఉన్నాయో అన్ని కూడా దానిపైన దృష్టి పెట్టడం జరుగుతుంది. వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి, వాళ్ళు బయట ఎట్లా తిరుగుతున్నారు, ఏం తిరుగుతున్నారని వాళ్ళ మీద దృష్టి పెట్టడం జరిగింది. ఇది కాకుండా ఫోక్సో కేసెస్ త్వరగా దాని మీద ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి మనం ఇమీడియట్ పట్టుకుంటున్నాం. చాలా మటుకు విక్టిమ్ తెలిసిన వాళ్ళు, లేకపోతే సమీప బంధువులు, అదే స్ట్రీట్లో ఉన్న వాళ్ళు, అదే జరుగుతుంది. అటువంటి కేసెస్ మీద ట్రయల్ కంప్లీట్ చేసి శిక్ష పెట్టేట్లుగా మనం ప్రయత్నాలు చేస్తున్నాం. రేప్ కేసెస్ మీద కూడా అమ్మాయిల మీద 350 క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ మీద కూడా త్వరగా ట్రయల్ ఫాలో అప్ చేసి దానికి శిక్ష పడేటట్లుగా మనము అన్ని విధాలుగా కోర్టు సహకరిస్తూ మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఇల్లిసిట్ జాగరి ఎఫ్జే వాష్ పెట్టే వాళ్ళపైన పీడియాట్లు కూడా మనం పెట్టడం జరిగింది. ఇటువంటివి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితులు సహించేది లేదు. ఇంకా తీవ్రంగా యాక్షన్ తీసుకుంటాం.